Right. Welcome back to the debate. Dr. Narasimha Prasad garu, అంటే ప్రభుత్వాల పరిపాలనలు రకరకాలుగా ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానాలు అవలంబిస్తుంది, ఒక్కొక్క ప్రభు పార్టీది ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఇవన్నీ రాజ్యాంగానికి లోబడిన పార్టీలే, అది బీజేపీ అయినా టీడీపీ అయినా వైసీపీ అయినా లేకపోతే ఇంకోటైనా. ఆ రాజ్యాంగానికి లోబడకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించే గ్రూపులు, వాటిని పార్టీలు అనడానికి లేదు, గ్రూపులు. ఆ గ్రూపులు ఏవో చేస్తూ ఉంటాయి, వాటి మీద ప్రభుత్వ చర్యలు ఉంటూ ఉంటాయి, ఇలాంటి సందర్భాలు నిషేధాలు ఉంటూ ఉంటాయి. సో ఇవాళ సత్యకుమార్ గారు వైసీపీ విషయంలో చేసిన స్టేట్మెంట్, అది ఆమోదయోగ్యమైన స్టేట్మెంటేనా సార్? ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటే ఇది ప్రజాస్వామ్య ముసుగులో ఉండే ఒక రాచరిక ప్రభుత్వం, ఒక అరాచక ప్రభుత్వం. ఇంతకు ముందు సార్ చెప్పారు ఇతన్ని మనం నిషేధించగలుగుతామా అంటే చేయలేం. ఎందుకంటే ఇతను ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నాడు. కొన్ని మేకతోలు కప్పుకున్న తోడేలు అంటారు, ఇలాంటి వాళ్ళకు చక్కగా సరిపోతుంది ఆ ఉదాహరణ. ఎలాంటి జంకు బొంకు లేకుండా వీళ్ళు విచ్చలవిడి పరిపాలన మనం 3.5 సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం. ఎంత ఘోరం అంటే ఆర్థికంగా దెబ్బతీస్తారు, మానసికంగా హింసిస్తారు, శారీరకంగా కృంగదీస్తారు, కాదంటే భౌతికంగా కూడా అంతం చేస్తారు. ఇవన్నీ మనం ఈ పరిపాలనలో చూసాం. ఒక ఉగ్రవాద సంస్థలకు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయనేది సత్యప్రకాష్ గారి ఆలోచన అయి ఉంటుంది. ఎస్, తొండ ముదిరితేనే ఊసరి వీళ్ళు అవుతుంది సార్. ఇలాంటి ఉన్మాదులు ముదిరితేనే ఉగ్రవాదులు అవుతారు. మనం ఎంతో మందిని చూసాం చరిత్రలో. పరిపాలనలో పాలనా దక్షత అనేది జోడిస్తే ప్రజల్ని రంజింపజేయచ్చు. అసలు పాలనా దక్షత అంటేనే తెలియదు వీళ్ళకి, సామర్థ్యం అంటేనే తెలియదు వీళ్ళ డిక్షనరీలోనే, సామర్థ్యత అనేది తెలియదు. ఇలాంటి వాళ్ళు పక్క మార్గాలు ఎంచుకుంటారు. ఉదాహరణకు తుగ్లక్, ఆయన ప్రజల్ని మెప్పించలేక రాజధానులు మార్పు అనే అంశం తీసుకొని దాంతోనే కాలం వెలబుచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా ఇతను, అంటే పరిపాలన చేతగాని ఒక వ్యక్తి ఇతర విషయాల మీద ఆధారపడతాడు. ఇతర ఆయుధాలు కావాలి వాళ్ళకి. ఇక్కడ ఇతనికి వేరే ఆయుధాలు ఏంటంటే దాడులు, ఇంకొక విధంగా హింసించడం, మానసికంగా కుంగదీయడం. లేదంటే అండి, ఎన్టీ రామారావు ఫ్యామిలీ గురించి ఎంత ఘోరంగా ప్రవర్తించాడు, అది ఒక విధమైన ఉగ్రవాదం. అదే విధంగా ఎవరినైనా హింసించి జైల్లో పెట్టి కొట్టి గందరగోళం చేసి భయభ్రాంతులు చేయడం, ఇవన్నీ కూడా అతనికి ఉగ్రవాదులకు ఉండే లక్షణాలు ఉన్నాయి, కావని లేదు. కాకపోతే ఇతను ప్రజాస్వామ్యం ముసుగులో ఉండే ఉగ్రవాదం. ఇది మాత్రం మేము 3.5 సంవత్సరం నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం సార్. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఏకి తగ్గడం లేదు, ఇది మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. కాకపోతే బీజేపీ వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద మాట వాళ్ళ నోట్లో వచ్చిందంటే మాకు ఒక విధంగా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇదే మాటకు కన్ఫైన్ అయ్యి వీళ్ళని ఎలాగా అరికట్టాలా, వీళ్ళ నుంచి ప్రజలు ఎలా కాపాడాలా అనే దృష్టితో వాళ్ళు ఇతర రోజుల్లో వెలికిపోకుండా ఉంటే మేమంతా సంతోషిస్తాం సార్. బడుగు బలహీన వర్గం నుంచి వచ్చాం, దళిత కుటుంబం నుంచి వచ్చా నేను. ఎంతో మంది దళిత బిడ్డలు ఈ రోజు ఉసురు తీసుకుంటూ ఉంటే మా కన్నీళ్ళు ఆడడం లేదు. ఇలాంటి వాటి మీద వీళ్ళు కూడా కలిసి వచ్చి ఫైట్ చేస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. రాజధానిలో అది ఒక కులముద్రేసి దాన్ని నాశనం చేశారు. అక్కడ ఎంతో మంది దళితులు సఫర్ అవుతున్నారు. ఆ యాంగిల్ని బయటకు తీసుకురండి, మీ సపోర్ట్ ఇవ్వండి. ఒక ఉగ్రవాదితో పోరాడాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ ఎవరు వెనక్కి తగ్గకుండా ఇక్కడి నుంచైనా పోరాడితే ఈ 1.5 సంవత్సరంలో అతన్ని అంతం చేయొచ్చు, మనం అతని పరిపాలన అంతం చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా రక్షణ భారతదేశం చుట్టుపక్కల కాపలా గాయడం కాదు, రాష్ట్రం లోపల జరుగుతున్న ఇలాంటి ఉన్మాద చర్యలు కూడా అరికట్టాల్సింది ఉందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఒక విధంగా దాన్ని అరికడతామా, అతన్ని బ్యాన్ చేస్తామనేది కాదు. అతను ఆ యాంగిల్ ఉండేదని ఉంది, అతను ఆ మనస్తత్వం ఉందని మనం గ్రహించినప్పుడు ఉపేక్షించకూడదు, దాని మీద కఠినంగా ప్రవర్తించాలనేది నా యొక్క ఉద్దేశం సార్. రైట్. దినకర్ గారు, నిజానికి అఫ్కోర్స్ ఆ ప్రభుత్వం యొక్క విధానంలో